చెప్పండి. అంకుల్ రీసెంట్ గా ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర విగ్రహం ధ్వంసమైంది కదా, దాంట్లో ఒక ముస్లిం పర్సన్ అట్లా చేశాడు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? లేదు అది కరెక్ట్ లేదనా, అది తప్పు మాట, తప్పు మాట అది. వీళ్ళది ఇల్లీగల్ మొత్తం ఇట్లా చేసిండ్రు అంటే అది మంచి మాట కాదు. అది విగ్రహం ధ్వంసం చేయడం ఒక ముస్లిం పర్సన్ గా మీరు ఏం చెప్తారు? మేము చెప్తున్నా ముస్లిం, నేను ముస్లిం, అది ఎండి అనువ. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక ఒక ముస్లిం ముస్లిం అంటే వీళ్ళు అట్లా చూస్తుండ్రు అన్న, కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డలు కూడా ఉన్నారు అన్న. ఇప్పుడు నేను కూడా ముస్లిమే, కానీ ఈ మాటకి నమ్మను నేను. తప్పు పని చేస్తుండ్రు వీళ్ళందరూ, మా కురాన్ చదివి కూడా ఇట్లా చేసిండ్రు, మంచి పని చేస్తుండ్రు. అది మాట అంటే ఒక మనిషిగా చెప్పండి, ఒక పర్సన్ తప్పు చేసి అది ఒక కులానికి ఆపాదించడం ఎంతవరకు అని అంటే, ఇప్పుడు అతను ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఆ ఒక్క పర్సన్ చేసిన తప్పుని కంప్లీట్గా ఒక కులానికో మతానికో రుద్దటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? ఇంతవరకు అంటే అట్లా ఏం లేదన్న, అది అట్లా అసలు పనే చేయవద్దు. వీళ్ళు చేసిన పనే తప్పు సార్, అర్థం చేసిన పనే తప్పు అంటే. సార్ ఇప్పుడు అతను ఇప్పుడు ఎలాంటి శిక్ష పడితే మీరు సాటిస్ఫై అవుతారు? ఒక దేవుని మీద అలా చేయడం చాలా తప్పు, అది హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, కానీ మీరు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు ఒక ముస్లిం గా? నేను ఎలాగా చేయాలంటే, వీళ్ళు చేసే పని తప్పు, ఇట్లా పని చేయొద్దు, అసలు తప్పు పని ఇది. నేను కూడా ముస్లిమే, కానీ వీళ్ళు ముస్లిం ఉన్నారు పేరుకి, కానీ తప్పు పని చేసే వాళ్ళు ఉన్నారు. శిక్ష పడాలనుకుంటున్నారా మీరు? శిక్ష పడాలి వాళ్ళని, శిక్ష పడాలి వాళ్ళని, అది చేశారు. పట్టాలి వాళ్ళకు, ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేయాలి, లోపడేసాలి, పిఎస్ లా మొత్తం పని చేయాలి. అంటే సార్ ఇప్పుడు ఈ శిక్ష గట్టిగా ఇస్తే నెక్స్ట్ ఇంకొకడు చేయకుండా ఉండవచ్చా? మరి ఇట్లా చేసిండ్రు అంటే ఇంకొక ఆయన చేరు, అట్లా తప్పు పని అని చేరు వాళ్ళు. ఇలా గట్టిగా శిక్షించాలంటే గట్టిగా శిక్ష చేయాలి.